వెల్కమ్ టు సాక్షి టీవీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంచం సృష్టిస్తోంది సంక్రాంతి రేస్ లో నిలిచిన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం ఏ నోట విన్నా హనుమాన్ మాట వినిపిస్తోంది నేటికి థియేటర్స్ లో జై శ్రీరామ్ మోత మోగిస్తున్నారు ఆడియన్స్ తేజ సజ్జ అమృత అయ్యర్ హీరో హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో వీళ్ళిద్దరి నటనకు మంచి మార్కులు పడటమే కాక ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి అంతా సలాం కొడుతున్నారు ఇప్పటికి ఈ మూవీ రెండు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టేసింది థియేటర్స్లో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందని అంతా ఎదురుచూస్తున్న వేళ పండగ లాంటి వార్త బయటకొచ్చింది ఈ మూవీ డిజిటల్ హక్కులను జీ ఫైవ్ కొనుగోలు చేసిందట ఫిబ్రవరి రెండో వారంలో హనుమాన్ ఓటీటీ తెరపైకి రాబోతున్నట్టుగా లీకులు వినిపిస్తున్నాయి ఈ విషయం తెలిసి తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు భగవాన్ హనుమంతుని ద్వారా అతీత శక్తులు పొందిన యువకుడికి లోకాన్ని నాశనం చేయాలనే దుష్ట శక్తులను ఎలా వినాశనం చేశాడనేది ఈ సినిమా స్టోరీ ఈ మూవీలో గ్రాఫిక్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయి మొత్తంగా చూస్తే కేవలం యాభై కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందించారు ఈ సినిమాలో హనుమంతుగా నటించిన హీరో తేజా సజ్జా తనదైన యాక్టింగ్ స్కిల్స్ తో అబ్రపరిచారు అయితే ఈ సినిమా కోసం తేజా సజ్జా అందుకున్న రెమినరేషన్ కేవలం రెండు కోట్లు మాత్రమే అని టాక్ కెరీర్ గాడిలో పెట్టుకోవడమే ముఖ్యమని రెమ్యునరేషన్ పై పెద్దగా డిమాండ్స్ చేయలేదట సచా.